ఏదైతే సత్యమేవ జయతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామో దాంట్లో భాగంగానే ఈనాడు మనోహర్ నాయుడు గారు, అలాగే మనోహర్ నాయుడు అన్న మన పొలిటీషియన్గా ఉంటూనే అనేక సేవా కార్యక్రమాలు, అలాగే ఈయన అనేక మందికి ఆదర్శంగా ఈ కదిరి ప్రాంతంలో మనోహర్ నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు ఆయన ఇంటర్వ్యూకి వచ్చాము. నమస్కారం మనోహర్. నమస్తే అండి. సార్, మీరు ఈ కదిరి ప్రాంతంలో గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మీరు టెక్నికల్ ఎలక్ట్రీషియన్గా మన దేవస్థానంలో పనిచేస్తూ అంచనంచడం ఎదుగు, అలాగే మీరు కొన్ని కొన్ని సిద్ధాంతాలు లోబడి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు 2009లో ఎవరైతే చిరంజీవి గారు పార్టీ ఏర్పాటు చేశారో పిఆర్పి పార్టీకి, అంటే మీకు ఈ రోజు నుండింటే మీరు దాదాపు అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉండేటువంటి ప్రమోషన్లు, కానీ మీరు స్వతహాగా దాన్ని వదులుకొని ఉద్యోగ ధర్మాన్ని వదులుకొని రాజీనామా చేసి పొలిటీషియన్గా పొలిటికల్లోకి ఎంటర్ అయ్యారు. అంటే మీ ఈ గమనంలో మీరు జరిగినటువంటి ఇన్సిడెంట్ కొన్ని చెప్పగలరు? వాస్తవంగా అంటే 1992లో నా వివాహమైనటువంటి 3 నెలలకు నాకు శ్రీ కాదిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఎలక్ట్రీషియన్గా ఉద్యోగం వచ్చింది. నేను ఆ ఉద్యోగాన్ని చాలా భక్తి శ్రద్ధలతో, ముఖ్యంగా ఎందుకంటే ఈ కదిరిలో కాదిరి లక్ష్మీ నరసింహస్వామి అనేటువంటి ఆ దేవదేవుడు చాలా పవర్ఫుల్ అయినటువంటి దేవుడు, అంటే కర్ణాటక నుంచి కూడా అధికంగా భక్తులు వచ్చేటువంటి దేవస్థానం. పైగా మన కదిరికి ఈ పేరుందంటే ఆయన వల్ల. అందువల్ల అలాంటి చోట నాకు ఉద్యోగం వచ్చింది కదా అనేటువంటి ఒక భక్తిపూర్వకంగా నేను స్వామివారికి ఉద్యోగస్తునిగా కాకుండా సేవ చేసుకునేటువంటి విధంగా ఉద్యోగం చేసేవాడిని. నేను ఎలక్ట్రీషియన్గా జాయిన్ అయ్యి అప్పటి నుంచి నేను ఉద్యోగం చేసుకుంటూ దాని తర్వాత మళ్ళీ రికార్డ్ అసిస్టెంట్గానో లేకపోతే ఇంకా ఇంకొక పదవిలోకో పోయి అలా నేను పెరుగుతూ పోయాను, నా క్యాడర్ని పెంచుకుంటూ పోయాను. దాదాపుగా అక్కడ 17 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఆ ఉద్యోగం చేసేటువంటి తరుణంలో ఒకవైపు భక్తులకు సేవ చేస్తూ ఇంకొకవైపు ఆ దేవస్థానంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, నా తోటి ఉద్యోగులు, వాళ్ళందరి యొక్క కష్ట నష్టాల కోసం వారికి అండగా నిలబడుతూ నేను అక్కడ పనిచేసేవాను. సార్, అలాగే మీరు ఉద్యోగ ధర్మం చేస్తూనే అంటే లోకల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆనాడు డోనర్స్ కానీ దేవస్థాన అభివృద్ధి మీ ద్వారా కూడా చాలా జరిగిందని ఒకటి, అలాగే మీరు ఉండని టర్మ్లోనే దొంగతనం కూడా అయింది అని వినపడుతుంది. అది నిజమ వాస్తవమా కాదండి? నిజం. అది చాలా వరకు నిజం, చాలా వరకు కాదు 100% నిజం. వాస్తవానికి మేము అప్పుడే దేవస్థానాన్ని అభివృద్ధిలోకి తీసుకొని రావాలి, దేవస్థానము ఇప్పటి వరకు ఒక సాధారణంగా ఉంది, దీనికి సౌకర్యాలు పెంచాలి, భక్తులు రాకను పెంచాలంటే సౌకర్యాలు కావాలి, దాని ద్వారా దానికోసం గదులు నిర్మించాలి, ముఖ్యంగా ముందుగా బండపరు కార్యక్రమాలు ఇలాంటివి చేయాలనే ఉద్దేశంతో మేము ఒక ప్రైవేట్ అభివృద్ధి కమిటీ అనేది ఈ ఊర్లో పెద్దలు కలిసి ఏర్పడితే వాళ్ళకి నేను ఉద్యోగస్తునిగా నేను వాళ్ళకి సహాయ సహకారాలు ఇస్తూ అభివృద్ధికి నోచుకునేవాళ్ళం. ఆ సమయంలో ఒకసారి రామసుబ్బారెడ్డి గారిని ఈవో, ఆయన ఈవోగా ఉన్న టైంలో దేవస్థానంలో దొంగతనం జరిగింది. అది రాత్రి ఏ టైంలో జరిగిందో తెలియదు, కానీ ఉదయం అర్చకులు వెళ్ళి వాకిళ్ళు తీసి స్వామివారి నివేదన కోసం అని వెళ్ళినప్పుడు ఉత్సవమూర్తులు ఏవైతే ఒక్కుంటాయో, ఇప్పుడు గర్భగుడిలో కాదండి దొంగతనం జరిగింది, గర్భగుడి నరసింహస్వామి వారి విగ్రహం పైన అయితే బంగారు సంబంధించిన నగలు ఏమి ఉండవు. ఇక్కడ పక్కనకు వచ్చినప్పుడు ఉత్సవమూర్తి విగ్రహాలు ఉంటాయి, దానిపైన నగలు ఉంటాయి, అది కూడా మామూలుగా దానిపైన మామూలు రోజుల్లో నగలు ఉండవు. అంతకు ముందు రోజే రథసప్తమి అనేటువంటి ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవం జరిగి స్వామివారిని లోపల గుచ్చిపెట్టారు, అందువల్ల నగలు స్వామివారి పైన ఉన్నాయి. మరి అది ఆ రోజు ఉదయం వచ్చేటప్పటికి అక్కడ దానికి వేసి గేటుకి వేసిన బీగాన్ని కోసేసి ఉండడం, ఆ నగలు దొంగతనం జరగడం జరిగింది. ఆ విషయంలో కూడా యాక్చువల్గా మాకు దేవస్థానంలో పనిచేసేటువంటి వారిని చాలామంది పైన ఆ రోజు అనుమానాలు వ్యక్తం చేశారు, చాలామందిని ఇబ్బంది కూడా గురి చేశారు. అప్పట్లో నేను అప్పుడు కూడా నేను మా వాళ్ళ తరపు నిలబడ్డాను, ఎందుకంటే మా దేవస్థానంలో భక్తులు ఇచ్చేటువంటి 10 రూపాయలు 5 రూపాయలకు ఆశపడేటువంటి ఉన్నారే, కానీ స్వామి సొమ్ము దొంగతనం చేసేటువంటి క్రూరమైన బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి ఎందుకు మా మీద ఆలోచిస్తున్నారు, మీరు బయట ఆలోచించండి ఒకసారి ఎందుకైనా మంచిది అని నేను సలహా ఇచ్చి ఆ రోజు మా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నానే. కానీ మరి ఆ రోజు కూడా నేను ఈ యొక్క దొంగతనం జరిగిన దాని గురించి నేను మా వాళ్ళు ఉద్యోగస్తుల కోసం తీవ్రంగానే నేను పోరాడాను. అలాగే మీరు దేవస్థానాల్లో అదర్స్ అంటే బెంగళూరు
ఇలాంటి ప్రాంతాలకు పోయి డబ్బులు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కొద్దిగా అభివృద్ధి జరిగింది. కానీ మనోహర్ నాయుడు చైర్మన్ ఈజ్ ద ఈవోగా చేస్తున్నారని అప్పట్లో మీ మీద కొన్ని అభియోగాలు వచ్చాయి. వస్తాయండి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక వ్యవస్థ అనేది ఒక చోటు ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో ఎవరో ఒకరే లీడ్ చేయగలరు. అక్కడ పనిచేసే 10 మంది ఉన్నా కూడా 10 మందికి ఆ సామర్థ్యం లేకపోవచ్చు, కానీ ఏ ఒక్కరికో ఏదైనా సాధించగల సామర్థ్యం ఉంటుంది. అలాంటి సామర్థ్యం నాకు ఉండేది కాబట్టి అప్పుడు ఈవోలు అధికారులు కూడా నాపై నమ్మకం ఉంచేవాళ్ళు. మనోహర్ నాయుడు ఏది చెప్పినా కూడా సక్సెస్ఫుల్గా చేయగలడు, దేన్నైనా ధైర్యంగా మనిషి చేస్తాడు, అతనికి భక్తి ఎక్కువ, దేవస్థానం అంటే గౌరవం ఎక్కువ కాబట్టి అతను ఆ దేవస్థానం కోసం ఏమైనా చేస్తాడు అనేటువంటి నమ్మకం ఉండేది. కాబట్టి ఆ నమ్మకంతోనే వాళ్ళు నా మీద బాధ్యతలు పెట్టేవాళ్ళు, వాటిని నేను సక్రమంగా నిర్వహించేవాళ్ళు. సరే, ఈ బాధ్యతలు తీసుకొని మీరు కొంతమందికి ఉద్యోగాలు కూడా ఇప్పించారు అని వస్తుంది. అంటే అప్పుడు మీరున్నటువంటి పరిస్థితుల్లో మీరే ఈవో మనోహర్ నాయుడే, ఈవో మనోహర్ నాయుడే చైర్మన్, అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగాలు ఇప్పించారని కొద్దిగా అభియోగం ఉంది మీద. వాస్తవంగా ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పించడం అనే మాట వాస్తవం. నేను ఆ దేవస్థానంలో సుమారు 10-11 మందికి ఉద్యోగ వృత్తి కల్పించాను. ఈరోజు వాళ్ళు ఆనందంగా పిల్ల పాపలతో వాళ్ళ జీవితం కొనసాగుతుందంటే అందుకు కారణమని నేను గర్వపడతాను ఇప్పటికీ. అయితే ఆ రోజు ఆ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్లతో ఎవరితోనైనా 1 రూపాయి డబ్బు తీసుకొని నేను కావచ్చు, అధికారి కావచ్చు, ఆ ఉద్యోగాలు ఇచ్చి ఉంటారని ఎవరైనా నిరూపించినా లేదా వాళ్ళు ఎవరైనా చెప్పినా నేను నిజంగా నా జీవితాంతం వాళ్ళకు ఊడిగడం చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నాను. సార్, అలాగే సార్, మీరు పొలిటికల్ ఇష్యూలోకి ఎలాగ వచ్చారు, పొలిటికల్ పార్టీకి చిరంజీవి గారు పెట్టినటువంటి టీఆర్పీలోకి ఉద్యోగాన్ని వదులుకొని ఈనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆనాడు కూడా కంటెస్ట్ చేశారు 2009లో. అప్పుడు ఎమ్మెల్యే గారికి గౌరవ సలహాదారుడు కూడా ఉన్నారని చెప్తుంటారు. అలాగే ఆనాడు ఎమ్మెల్యే గారు చిరంజీవి కదిరి రావడం, చిరంజీవి గారు ఆధ్వర్యంలో పార్టీలో చేరడం, అలాగే మీరు ఒకగానొక సందర్భంలో చిరంజీవి గారు చాలా దగ్గర సన్నిహితంగా మీరు మెలిగారు. ఆడ కొద్దిగా ఇప్పుడున్నటువంటి సిద్ధారెడ్డి గారు, గౌరవనీయ సిద్ధారెడ్డి గారు పీఆర్పీ పార్టీ అప్పుడు అధినేతగా ఉన్నారు, ఇన్ఛార్జ్గా ఉన్నారు. అప్పుడు మీకే ఆయన కూడా కొద్దిగా ఏదో రుసుగుబాట్లు వచ్చాయి అని ఉంది సార్, నిజంగా? అది వాస్తవానికి నేను ఉద్యోగంలో చేస్తూ ఉన్నప్పటికీ నాకు మొదటి నుంచి, ఇప్పటి నుంచి కాదు, నేను చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు కాకి బట్టలు వేసుకొని రథం పైన రథయాత్ర, చైతన్య యాత్ర చేస్తూ ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన చూడడానికి నేను చిన్న వయసు ఉన్నా సరే 9 గంటల సేపు కదిరిలో వేచి ఆయన కోసం ఉండి ఆయన వస్తే ఆయన్ని చూసి, ఆ జనాన్ని చూసి, ఆయన చేసేటువంటి ఆ స్పీచ్ అంటే మాట్లాడే విధానాన్ని చూసి ఆకర్షితునయ్యాను. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు రాజకీయం అంటే ఒక ఆశ, ఒక కోరిక. అది నెరవేరడానికి నాకు అవకాశం ఏమైనా ఆ రోజు 2008లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటికీ అవకాశం నాకు వచ్చిందేమో నేను అనుకున్నాను. కాబట్టి నాకు అందులో దేవస్థానంలో పనిచేస్తున్న నేను, నాకు దేవస్థానంలో ఉద్యోగము అంటే ఉద్యోగ రీతిలో కాదు సేవలు చేయాలనేటువంటి భావం ఉన్నవాడిని. అప్పటికే దేవస్థానంలో కలుషితం అవుతా ఉంది. రాను 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 ఈ అప్పటికి నేను చేరినప్పటికీ 2008లో నేను రిజైన్ చేసేటప్పటికీ దాదాపుగా 3 ఏళ్ళ ముందు వరకు మాత్రం, అంతకుముందు ఎక్కడ కూడా అక్కడ రాజకీయ కమిటీలు అనేవి దేవస్థానంలో లేవు. నేను 2008లో రిజైన్ చేసే ముందు అంటే 2005లో ఫస్ట్ రాజకీయ కమిటీ వచ్చింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసింది. ఆ కమిటీలు వచ్చినప్పటి నుంచి రాజకీయాలు చోటు చేసుకున్నాయి దేవస్థానంలో. రాజకీయాలు ఎప్పుడైతే చోటు చేసుకున్నాయో నాకు ఒకలాంటి జుగుప్స ఏర్పడింది. దేవస్థానంలో రాజకీయాలు చేయడం మంచిది కాదు, ఇది పద్ధతి కాదు అని నేను ఎప్పటికప్పుడు దానిపైన దండెత్తుతూ వచ్చాను. దాని ద్వారా కొంతమందికి నా మీద ఈర్ష్య ద్వేషాలు ఉండొచ్చు. నేను చెడును అడుగుతున్నాను కాబట్టి, మంచిగా ప్రోత్సాహం చేస్తాను కాబట్టి ఆ చెడు చేయడానికి అవకాశం లేని వాళ్ళు నా మీద కొన్ని లేనిపోనేటువంటి కల్పితాలు కూడా ఆ రోజుల్లో చేసి ఉండొచ్చు. బట్ ఏమన్నా ఉన్ని ఆ టైంలో చిరంజీవి గారు పార్టీ పెట్టడం నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అప్పుడు నాకు భగవంతుడు ఈయన దగ్గర సేవ చేసిన దానికి బయట నా భార్య రూపంలో నాకు సంపాదన బాగా ఇచ్చాడు, నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను. అలాంటప్పుడు నేను ఇక్కడ ఈ వీటన్నిటిని చూస్తూ వాళ్ళకి సహకరిస్తూ ఉండడం నా చేత కాదు. కాబట్టి నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు ఇష్టమైనటువంటి రాజకీయంలో పోవడం మంచిది అనేసి ఆ రోజు ఆలోచించుకున్నాను. కాబట్టి ఆ రోజు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీ, నాకు చిరంజీవి అభిమాని, చిన్నప్పటి నుంచి కూడా నేను చిరంజీవి అభిమానిని. చిరంజీవి సినిమాలకు వెళ్ళి వీళ్ళు వేసేవాళ్ళం, కేకలు వేసేవాళ్ళం, పేపర్లు దించేవాళ్ళం, ఎగిరేవాళ్ళం, దింకేవాళ్ళం, ఎన్నో చేసేవాళ్ళం, అంత అభిమానం ఉంది. కాబట్టి నేను ఆయన పార్టీ పెట్టుతున్నతో ఆకర్షితుడయ్యి నేను ఆ పార్టీలో పోయి చిరంజీవి గారి సమక్షంలోనే నేను పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ 2009 కంటెస్ట్ చేయడానికి వచ్చేటప్పటికీ ఇక్కడ క్యాండిడేట్ కావాలి, క్యాండిడేట్లో
కొండూరు శ్రీధర్ అనేటువంటి ఒక వ్యక్తి అప్పటికే వచ్చి ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాల్లో ఉండడం, తర్వాత అనుకోకుండా సిద్ధారెడ్డి గారు, డాక్టర్ సిద్ధారెడ్డి గారు అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయన రంగంలోకి రావడం. ఆయన రంగంలోకి ఉన్నప్పుడు కొండూరు శ్రీధర్ అనేటువంటి వ్యక్తి బయట నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇక్కడున్న ఈ సిద్ధారెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మేమందరం కూడా ఆయన వైపు మొగ్గు చూపించి ఆయనకు మేము సపోర్ట్ చేయడం, తద్వారా మేము టికెట్ కోసం చిరంజీవి గారిని కలవడం కావచ్చు, నాగబాబు గారిని కలవడం కావచ్చు, నాకు ఇప్పటికీ నాగబాబు గారితో కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళతో బాగా పరిచయాలు ఉన్నాయి, అప్పటికి బాగా పరిచయాలు ఉన్నాయి వాళ్ళతో, నేను బాగా దగ్గర సంబంధంగా ఉండేవాడిని. చిరంజీవి గారు ఫస్ట్ ప్రజాయంకిత యాత్ర శ్రీకాకుళంలో మొదలు పెడితే ఆ ప్రజాయంకిత యాత్రలో శ్రీకాకుళం, విజయనగరం రెండు జిల్లాలకు నేను ఆ రెండు జిల్లాలు ముగిసే వరకు వెహికల్స్ కన్నిటికీ సూపర్వైజర్గా ఉండి నేను ఆ రోజుల్లో ప్రజాయంకిత యాత్రలో పాల్గొని వచ్చిన వాడిని. సో కాబట్టి నాకున్న పరిచయాలతో ఆ రోజు సిద్ధారెడ్డి గారు అప్పుడు 2009 ఎలక్షన్లో మీరే క్యాండిడేట్గా ఒకవేళ రావచ్చు అంటే మీకు అవకాశం ఉండింది కదా, కానీ సిద్ధారెడ్డి గారికి రావడానికి కారణం సార్ అంటే అక్కడ ఏమైందంటే క్యాండిడేట్గా నేనని ఏ రోజు అనుకోలేదు, నాకు అలాంటి ఆలోచన లేదు. ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలు కానీ అలాంటి పరిస్థితులు నేను లేను. నేను కేవలం రాజకీయంలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నేను ఒక మంచి రాజకీయ సేవకుడుగా ఉండాలి అనే ఆలోచనతో మాత్రమే నేను రాజకీయంలోకి వచ్చిన వ్యక్తిని. కాబట్టి నేను అప్పట్లో ఏమంటే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మన కదిరి కాన్స్టిట్యూషన్లో మీకు తెలియదు ఏముంది, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే బీసీ సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే మనకు మైనారిటీ సామాజిక వర్గం కావచ్చు, అవకాశాలు మెండుగా వీళ్ళకే ఉంటాయి, మిగిలినటువంటి వాళ్ళకు అవకాశాలు ఉండే ప్రసక్తి కూడా లేదు. అలాగే మీరు పిఆర్పి అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఓకే, 2009 కంటెస్ట్ అయిపోయింది, తర్వాత పార్టీ 18 సీట్లు మాత్రమే సంపాదించుకోగలిగింది, కదిరిలో కోల్పోయాం. తర్వాత అప్పుడు ఓడిపోయిన ఒక 3-4 నెలలకే సిద్ధారెడ్డి గారు, ఆయన పార్టీలో నేను ఉండను, ఈ పార్టీలో నుంచి నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాను, ఈ పార్టీ బతుకుతుందని నమ్మకం లేదు, అసలు ఈ పార్టీ ఉండదు అని ఆయన చెప్పారు. అయితే కూడా మాకు కూడా ఆ విషయం తెలుసు, ఈ పార్టీ నడిపే తీరు కరెక్ట్ కాదు అనేది మాకు కూడా, ఎందుకంటే కుటుంబ నే ఎక్కువగా కుటుంబంలో చిరంజీవి గారి కుటుంబంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది పార్టీలో అని మేము కూడా అనుకున్నా కూడా. అయితే నేను ఏ దానికి కూడా తొందరగా ఆకర్షితునవ్వను, ఒకదాని మీద అంటే ఒకదాని మీద వెళ్తాను. కాబట్టి సిద్ధారెడ్డి గారు తన అనుచరులందరినీ ఆయన కూర్చోబెట్టుకొని మాట్లాడితే, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా మాట్లాడినప్పుడు ఒపీనియన్ అడిగాడు, ఆయన కూడా మనం బలవంతం చేయలేదు, నేను పార్టీ విడిచి వెళ్ళిపోతున్నాను, కాబట్టి మీరెవరైనా సరే నాతో పాటు వచ్చేట్లుకుంటే రండి, రమ్మని మాత్రం నేను బలవంతం చేయను, మీకు ఇష్టపూర్వకం ఉంటే రండి అని చెప్పి అడిగినప్పుడు కొంతమంది ఆయనతో పాటు వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీలోకి, కానీ కొంతమంది నిలిచిపోయారు. ఆ కొంతమందిలో ప్రధానమైనటువంటి వ్యక్తి నేను. నేను ఒకటే చెప్పాను, సార్ కష్టమో నష్టమో దిగేశాం, ఇది కంప్లీట్గా పార్టీది ఏదన్నా కానీ ఏమన్నా ఉండి ఈ పార్టీలోనే ఉంటాను నేను, నేను దయచేసి రాలేను అని చెప్పడంతో ఆయన రైట్ వెరీ గుడ్ అని చెప్పారు, ఆయన వెళ్ళిపోయారు, మేమైతే ఉండిపోయాం. మేము ఉన్న తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం పాటు, 1.5 సంవత్సరం పాటు పార్టీ కొనసాగింది. ఆ పార్టీకి అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత పార్టీకి ప్రధానమైన నాయకుడుగా నేను ఇక్కడ ఉన్నాను. అప్పట్లో జయ సమైక్యేంద్ర ఉద్యమం అంటే మనకు ఆంధ్ర విడిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఉద్యమం కూడా బాగా జరిగింది. ఆ ఉద్యమంలో అత్యంత గట్టిగా 6 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న ఏకైక వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ నుంచి మనోహర్ నాయుడుగా నేను. ఆ రోజు సిద్ధారెడ్డి గారు కూర్చున్నారు, అలాగే బత్తల వెంకటరమణ గారు కాంగ్రెస్ నుంచి కూర్చున్నారు, తెలుగుదేశం నుంచి కంకరిస్మాలన్న కూర్చున్నాడు, ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను కూర్చున్నాను. అందరూ కూడా కొంచెం ఆరోగ్యరీత్యా వాళ్ళు పడిపోతూ వస్తే కూడా నేను, సిద్ధారెడ్డి గారు లాస్ట్ 6 రోజుల వరకు కూడా మేము అక్కడ ఉండగలిగినాం. లాస్ట్ పోలీసులు మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లి హాస్పిటల్లో చేసి జాయిన్ చేసి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో చిరంజీవి గారు ఫోన్ చేసి, మనం పోరాడాల్సింది ప్రజల్లో, మన ప్రాణాలను అర్పించాల్సిన అవసరం లేదు, కాబట్టి నువ్వు ట్రీట్మెంట్ తీసుకో, మనం పోరాడదామని చెప్పేసి ఆయన ఫోన్లు చేసి ఫోన్ ద్వారా చెప్పడం, ఆ రోజు మేము విరమించే వచ్చేసాం. అంత గొప్పగా ఆ రోజు మేము పార్టీలో పనిచేసాం. అయితే అన్ని విధాలుగా మమ్మల్ని మోసం చేసి, కార్యకర్తల్ని నాయకుల్ని వాడుకొని మోసం చేసేసి చిరంజీవి గారు ఒక్కసారిగా సోనియా గాంధీ గారిని కలిసి వస్తానని చెప్పినప్పుడు విన వ్యక్తి అక్కడే ఆమెతో కలిసి అక్కడ వాళ్ళకి ఏం ప్యాకేజీ కుదిరిందో ఏమైందో తెలియదు కానీ వెంటనే బయటకు వచ్చి అప్పటికప్పుడే ప్రెస్ మీట్లో పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నానని ప్రకటన చేసినప్పుడు మా గుండెలు బద్దలైపోయాయి. అప్పుడుతో చీ రాజకీయాలు వద్దు అనే ఉద్దేశంతో నేను 1 సంవత్సరం పాటు అసలు రాజకీయాల జోలికి వెళ్ళకోకుండా నేనేదో నా వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోయాను. దాని తర్వాత మళ్ళీ కందుకుంట వెంకటప్రసాద్ గారు, అంతకు ముందు నుంచి కూడా అభిమానస్తుడు, అంతకు ముందు నుంచి కూడా నేను ఆయనతో ఇప్పుడు మాట్లాడేవాడిని, దేవస్థానంలో పనిచేసేటప్పుడు కూడా నాకు ఆయనతో పరిచయపడి మాట్లాడేవాడిని. ఆయన నేను రాజకీయంలో ప్రజారాజ్యంలో పార్టీ పోయినప్పుడు కూడా నన్ను ప్రధానంగా అన్నాడు,
ఏమయ్యా మీ పార్టీని వదిలిపెట్టి, అంటే నేను కమ్మ సామాజిక వర్గానే కాబట్టి మీ పార్టీని వదిలిపెట్టేసి నువ్వు వేరే పార్టీలోకి ఎట్లా పోతావు అని కూడా అడిగాడు. నేను పార్టీని ఏ సామాజిక వర్గానికి సంబంధించింది వెళ్ళలేదన్నా, చిరంజీవి అభిమానంతో వెళ్ళానని చెప్పాను. మళ్ళీ తర్వాత ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నప్పుడు ఆయన పిలిపించి ఇంకేమన్నా ఇంకేమైనా నీకు ఆలోచనలు ఉన్నాయా, ఇంకెక్కడికైనా పోవాలనుకుంటున్నావా, ఇంక ఇప్పుడు ఖాళీగా ఎందుకున్నావు, ఇప్పుడు నీ పార్టీ ఇది, నీ నీ పార్టీలోకి వచ్చి పని చేస్తావా లేదా అని చెప్పేసి ఆయన నన్ను గట్టిగా కొంచెం. అలాగే మీకు టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు, క్రియాశీలకంగా ఉన్నారు, మీకు సత్సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, ఇంతకు మునుపు కానీ, గతంలో కానీ మీరు ఆల్మోస్ట్ ఆల్ దేవస్థానం అంటే ఫస్ట్ టర్ము బాబు గారికి చైర్మన్గా ఇచ్చారు, రెండో టర్ము మీ పేరు ఆల్మోస్ట్ ఆల్ డిక్లేర్ అయినటువంటి పరిస్థితుల్లో కొంచెంలో ఇంటికి వాసులు మీ పేరు అటు నుండి తీసివేశారని చెప్పే పరిస్థితి. అంటే మీరు దేవస్థానం చైర్మన్గా మీరు అనుకున్నారా, లేకపోతే ఇది అపోహ మాత్రమేనా కదిలో? లేదు, వాస్తవంగా అయితే ఏ దేవస్థానంలో అయితే ఎలక్ట్రీషియన్ స్థాయి నుంచి నేను 17 సంవత్సరాలు పనిచేసి స్వామివారి సేవ చేసుకొని మధ్యంతరంగా వచ్చేసానో, నాకు ఒక కొరత, ఎక్కడో ఒక చిన్న కొరత, అంటే నాకు భగవంతుని దగ్గర సేవ చేసుకునే అవకాశం ఉండి కూడా దాన్ని వదులుకునేసానే అనేటువంటి ఒక చిన్న కొరత నాకు ఉండడం వల్ల, ఆ కొరతను మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మళ్ళీ ఉద్యోగస్తులుగా నేను అక్కడ చేరలేను, మళ్ళీ నేను ఉద్యోగం చేయలేను. కాబట్టి నాకు వచ్చిన ఆలోచన అప్పుడు, దేవస్థానానికి నామినేటెడ్ పోస్ట్ అయినటువంటి చైర్మన్ పోస్టుకి నేను ఒక్కసారైనా సరే అక్కడ పోయి మళ్ళీ 2 ఏళ్ల పాటు స్వామి సేవను చేసుకొని ఆ స్వామి దగ్గర నేను మళ్ళీ వచ్చి పని చేసుకున్నాను, అర్ధాంతరంగా మీరు ఇచ్చినటువంటి నా ఈ భవిష్యత్తుని మీకు వదిలేసి వెళ్ళిపోయాను స్వామి, నన్ను క్షమించని చెప్పి ఒక 2 ఏళ్ళు ఆయన సేవ చేసుకొని మళ్ళీ తృప్తిగా బయట రావాలనే ఆలోచనతో నాకు చైర్మన్గా ఉండి రావాలని ఉండింది. మొదటి దశలోనే అడిగాను ప్రసాద్ అన్న గారిని, అడిగాను మొదటి దశలోనే. ఆయన ఏం చెప్పారు ప్రసాద్ అన్న అంటే, లేదు మనోహర్, నేను ఆల్రెడీ మాట ఇచ్చేసాను వైశ్యాస్కి, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయలేను అని చెప్పేసి అన్నప్పుడు నేను అడిగాను పోనీ నెక్స్ట్ టైం కన్నా అంటే నెక్స్ట్ టైం చూద్దాం అన్నారు. సరే ఆయన మాట ఇప్పుడు నాయకుడు నేను కాదనేది లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట కోసం అట్లాగే లేను అని చెప్పేసి అన్నాను. ఈవెన్ నాకు కమిటీ మెంబర్గా అవకాశం ఇస్తే కూడా నేను వద్దని చెప్పాను, కమిటీ మెంబర్గా నాకు వద్దలేనా, చైర్మన్ గారిని చూసుకుంటాను అని వదిలేశాను అంపడతో. దాని తర్వాత 2 సంవత్సరాలు పూర్తిగా ఆయన నరేంద్రబాబు గారిది అయిపోయింది. తర్వాత మళ్ళీ చైర్మన్ తీసుకోవాలా అనే టయానికి నేను అక్కడ చైర్మన్గా రావాలనేసి అనుకున్నమాట వాస్తవం. దానికి తగ్గట్టుగా నేను అక్కడ కార్యక్రమాలు కూడా చేయడం, ఇవన్నీ నిజమైన మాటే. అయితే తర్వాత ఏ కారణాల చేతనో, అంటే ఇక్కడ ఎమ్మెల్యే అప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయిన గెలిచిన ఎమ్మెల్యే తెలుగుదేశంలోకి వచ్చేయడం, ఇక్కడ ప్రసాద్ అన్న గారు ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉండడం, వీరిద్దరి మధ్య వైరవంతో సరైనటువంటి సర్దుబాట్లు లేకపోవడం వల్ల అక్కడ మళ్ళీ కమిటీలో చైర్మన్ పోస్టు సెలెక్ట్ చేయలేకపోయారు, ఆ కమిటీ ఫామ్ చేయలేకపోయారు. అందువల్ల అది అట్లే కంప్లీట్గా కేవలం 5 సంవత్సరాలు తెలుగుదేశం పెరిడిలో 2 సంవత్సరాలు మాత్రమే చైర్మన్గిరి ఆ దేవస్థానంలో జరిగింది తప్ప 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. దానివల్ల చాలామందికి ఛాన్స్ వెళ్ళిపోయింది సార్. అలాగే ఈ మధ్యకాలంలో అమరావతి జేఏసీ అనేటువంటిది, అంటే ఏదైతే ఇష్యూ ఈ కేంద్రీకరణ వికేంద్రీకరణ, ఈ 2 అంశాల్లో కేంద్రీకరణ అని టీడీపీ పార్టీ వర్సెస్ మీరు, అంటే మీరు జేఏసీలో కన్వీనర్, ఇస్ ద కన్వీనర్ అధ్యక్షుడు కందుకొండ వెంకటప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి, అలాగే వికేంద్రీకరణ అని వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కేంద్రీకరణ రాజధానిలో మీరు కన్వీనర్గా కొనసాగుతున్నటువంటి గ్రామీణ స్థాయి నుండి క్షేత్రస్థాయి నుండి చంద్రబాబు నాయుడు గారు కదిరిలో ఈ విధంగా జేఏ అంటే ఈ విధంగా చేస్తున్నారా అని మీకు కూడా ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగిందా, నిజమా అబద్ధం? ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి అడిగిన మాట మాత్రం వాస్తవం కాదు. ఇది మరి ఎవరు ఉపకారం చేసుకున్నారో అదేం తెలియదు. అయితే అమరావతి జేఏసీ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నాకు ఫోన్ చేయడం జరిగింది, మీరు కదిరిలో ఉద్యమాన్ని మాతో పాటు అన్ని రోజులుగా మీరు ఉద్యమం చేస్తున్నారంటే నిజంగా మీకు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనేసి వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది. అమరావతి పరిరక్షణ సమితి అనే దాని కన్వీనర్గా నేను ఉన్నాను అనే ఉద్దేశంతోనే కాకుండా, నేను అమరావతి జేఏసీ కన్వీనర్గా కాకుండా అమరావతి అనేది మన రాజధాని కాబట్టి మన రాజధాని మనకు కావాలి అనేటువంటి మనసులో పూర్తి సంకల్పంతో ఉన్నాను కాబట్టి నేను కన్వీనర్ పదవికి నేను దాన్ని న్యాయం చేయాలనే ఆలోచనతో ఉద్యమాన్ని తీవ్ర రూపంగా వివిధ రకాలుగా ఎక్కడ కూడా రాష్ట్రంలో చేయలేని విధంగా ఇక్కడ నేను ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాను. ఆ రోజు నేను అమరావతికి ఇక్కడి నుంచి బస్సులో మహిళా రైతులను కూడా తీసుకెళ్లడం జరిగింది, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కూడా కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు అక్కడ ఉండే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు నేను వస్తున్నానని చెప్పి. అక్కడికి నేను పోవడం, చంద్రబాబు నాయుడు గారు కలవడం, అప్రిషియేట్ చేయడం, భుజం దట్టి ఆయన
వెరీ గుడ్, ఇలా ఉండాలి స్పిరిట్ అంటే అనేది కూడా ఆయన నన్ను పొగిడారు. అది నాకు చాలా ఆనందకరమైన విషయం ఆ రోజు. సార్ అలాగే ఈ మధ్య కాలంలో ఈ అమరావతి జేఎస్ ఏర్పడిన తర్వాత ఎక్స్ఎంఎల్ఏ కందుకుంటే వెంకటప్రసాద్ గారికి మీకు విభేదాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు, అది నిజమా పద్ధతి? అదైతే వాస్తవంగా నిజమేం కాదు. కాకపోతే ఏమంటే రాజకీయంలో మామూలుగానే ఈర్ష్యాద్వేషాలు అనేటివి కామన్గా ఉంటాయి. నేను కన్వీనర్గా గతంలో అంతకు మునుపు జనసేన పార్టీకి సంబంధించిన భైరవ ప్రసాద్ కన్వీనర్గా ఉండేవాడు. భైరవ ప్రసాద్ కన్వీనర్గా జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళతో కలిసడం వల్ల వాళ్ళు మన కన్వీనర్ పదవి నుంచి పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు అనుకోని పరిస్థితుల్లో నన్ను కన్వీనర్ చేశారు. నేను కన్వీనర్ అయిన తర్వాత నేను ఉద్యమాన్ని చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాను. ప్రతి ఒక్కరూ రాష్ట్ర స్థాయిలో చెప్పుకునేలాంటి కార్యక్రమాలు నేను చేశాను ఆ రోజు. అయితే ఆ రోజు మా జేఏసీ సభ్యులు కానీ లేకపోతే ఇతరత్ర మిగతా వాళ్ళు సిపిఐ వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా నాకు ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు కావచ్చు, బాగా సహకరించారు ఈ ఉద్యమాలు ముందుకు తీసుకెళ్ళడానికి. కాబట్టి నాతో పాటు పనిచేసిన అందరికీ కూడా నేను నిజంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరూ సహకరించడంతోనే ఆ రోజు నేను ఈ ఉద్యమాన్ని ఇంత తారస్థాయికి తీసుకెళ్లాను. అయితే మీరు అడిగిన దాంట్లో కందికుంట గారికి నాకు విభేదాలు అనే విషయంలో అది పుకారు మాత్రమే. ఎందుకోసం పుకారంటే అప్పుడు పరిస్థితుల్లో అన్నగారు ఏదో వ్యాపార రీత్యా 2 నెలల కాలం ఈ కదిరిలోకి రాలేకపోయినారు, ఆయన బయట ఉన్నారు 2 నెలలు. అంటే వచ్చేవాళ్ళు కానీ మధ్యలో వచ్చి అరగంట గంట ఉండి వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఆయన ఎప్పుడు ఎక్కువ ఉండలేదు. కాబట్టి ఉద్యమాన్ని పూర్తిగా నేనే ముందరుండి నడిపించాను. అందువల్ల అందరూ ఏమనుకున్నారంటే ప్రసాద్ అన్న కంటే ఈయన ఏదో ముఖ్యమైపోయినట్టున్నాడు, ఇప్పుడు ప్రసాద్ అన్నతో కూడా ఈయన కలవడంట మాట్లాడంట, కాబట్టి ఈయందే మొత్తం అంతా జరుగుతూ ఉంది అన్నట్టుగా కొంతమంది పుకార్లు చేశారు. పుకార్లు చేసుకొని ప్రసాద్ అన్నకు ఈయనకు సరిపోదు ఇప్పుడు, అందువల్ల ఈయనే మొత్తం ఉద్యమాన్ని నడుపుతున్నాడు అన్నట్టుగా మాట్లాడారు. ఆయన మాకు అండదండగా ఉన్నాడు, ఆయన ఉండబట్టే మేము కూడా ఆ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం. సార్ అలాగే కదిరి ప్రాంతంలో గతంలో కానీ ఇప్పుడు కానీ, అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా కందుకుంటే వెంకటప్రసాద్ గారు దాదాపు సుదీర్ఘంగా టీడీపీ పార్టీ నుండి 4 టర్మ్స్, అంటే 1 టర్మ్ ఇండిపెండెంట్గా 3 టర్మ్స్ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు, 1 టర్మ్ గెలిచారు. అలాగే ఒక రాధా ఇద్దరు కృష్ణుడు గతంలో, ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే గారు చాంద్బాష గారు, అలాగే కందుకుంటే వెంకటప్రసాద్ గారు ఇన్ఛార్జ్, వీళ్ళిద్దరు నాయకత్వంలో యువ నాయకత్వం కింద మీరు పనిచేస్తున్నారు. నేను మొదటి నుండి కూడా, అంటే ప్రజారాజ్యం పార్టీ వదిలేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను కందుకుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలోనే పనిచేస్తున్నాను. ఈ రోజుకు కూడా నేను అక్కడే పనిచేస్తున్నాను. నేను ఒకటే, కందుకుంట వెంకటప్రసాద్ గారిని నేను అభిమానించడానికి గల ఒక కారణం ఏంటంటే ఆయన ఈ నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే సహాయ సహకారాలు అందించి వాళ్ళని ఆదుకుంటున్నటువంటి వ్యక్తి. గతంలో నేను చూసినటువంటి ఎమ్మెల్యేలు సుమారు 7-8 మంది ఎమ్మెల్యేలు నా వయసులో చూశాను, ఏ ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం కానీ ఇలాంటి మనస్తత్వం ఉండేవాళ్ళు లేరు. అందువల్ల ఆయన నేను ఒక అభిమానిగా మారిపోవడం, నేను దానికోసం నేను పనిచేస్తూ వస్తున్నాను. అయితే కందుకుంట వెంకటప్రసాద్ గారికి కూడా నేను ఈరోజు కూడా ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్తున్నాను బాగా ఓపెన్గా, కందుకుంట వెంకటప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం నేను ఆయనతోనే పనిచేస్తాను. తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఆయన ఏ కారణం చేతో వీడి వెళ్ళిపోవాల్సి వచ్చినా, లేదా ఒకవేళ రాజకీయంలో నుంచి ఒకవేళ ఆయన ఇప్పుడు కాదు ఇంకొక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఆయన ఏ కారణం చేతనో ఆయన రాజకీయం లేకపోయినా, నేనైతే తెలుగుదేశం పార్టీతోనే వెన్నంటి ఉంటాను. ఇది ఖచ్చితంగా. ఓకే సార్, నమస్కారం సార్. మీరు కందుకుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయశాతం కోసం మీరు టీడీపీ పార్టీలో పనిచేయాలని మీరు చల్లగా ఉండాలని భగవంతుడి రక్షణ వర్షంలో ప్రార్థిస్తున్నాను.